జగిత్యాల జిల్లా జగిత్యాల ఫారెస్ట్ ఆఫీస్ ఆవరణంలో అధికారులు లిక్కర్ దావత్ కలకలం రేపింది. వన్యప్రాణి మాంసంతో ఫారెస్ట్ ఆఫీసర్లు దసరా దావత్ చేసుకున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచి విందు ప్రారంభమైంది. జిల్లాలోని సామిల్ డిపో యజమానులతో అటవీ శాఖ సిబ్బంది కొంతమంది అధికారులు విడతల వారీగా విందులు చేసుకున్నారు. జిల్లా ఫారెస్ట్ సిబ్బంది కొందరు బీట్ సెక్షన్ ఆఫీసర్లకు దావత్ కి హాజరయ్యారు. విషయం తెలిసి వెళ్లిన మీడియా ప్రతినిధులపై అటవీ శాఖ అధికారులు దురుసుగా ప్రవర్తించారు. తనకు సమాచారం లేదని జిల్లా అటవీ శాఖ అధికారి చెప్తున్నారు. దీనిపై శాఖపరమైన చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు. విందులో నెమలి, అడవి పంది, మాంసం వండించారన్న అనుమానాలున్నాయని, మాంసం శాంపిల్ తీసుకుని ల్యాబ్ కి పంపిస్తే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉందని అంటున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఏం లేదు సార్, ఇది గవర్నమెంట్ ఆఫీస్ కదా సార్. అన్న జగిత్యాల ఫారెస్ట్ ఆఫీస్ ఆవరణంలో అధికారులు లిక్కర్ దావత్ కలకలం రేపింది. వన్యప్రాణి మాంసంతో ఫారెస్ట్ ఆఫీసర్లు దసరా దావత్ చేసుకున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచి విందు ప్రారంభమైంది. జిల్లాలోని సామిల్ డిపో యజమానులతో అటవీ శాఖ సిబ్బంది కొంతమంది అధికారులు విడతల వారీగా విందులు చేసుకున్నారు. జిల్లా ఫారెస్ట్ సిబ్బంది కొందరు బీట్ సెక్షన్ ఆఫీసర్లు దావత్ కి హాజరయ్యారు. విషయం తెలిసి వెళ్లిన మీడియా ప్రతినిధులపై అటవీ శాఖ అధికారులు దురుసుగా ప్రవర్తించారు. తనకు సమాచారం లేదని జిల్లా అటవీ శాఖ అధికారి చెప్తున్నారు. దీనిపై శాఖపరమైన చర్యలు ఉంటాయని ఆయన చెప్పారు. విందులో నెమలి, అడవి పంది, మాంసం వండించారన్న అనుమానాలున్నాయి. మాంసం శాంపిల్ తీసుకుని ల్యాబ్ కు పంపిస్తే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, జగిత్యాల జిల్లాలో ఫారెస్ట్ అధికారుల మందు పార్టీ వివాదాస్పదమైంది. ఈ దసరా పండుగ సందర్భంగా నిన్న రాత్రి ఫారెస్ట్ అధికారులతో జిల్లాలోని సామిల్ డిపో యజమానులు, కొంతమంది అటవీ శాఖ సిబ్బంది మధ్యాహ్నం విడతల వారీగా విందులు చేస్తున్నారు. ఈ దావత్కి జిల్లా ఫారెస్ట్ అధికారులు, కొంతమంది బీట్ సెక్షన్ ఆఫీసర్లు కూడా హాజరయ్యారని తెలుస్తుంది. మందు పార్టీ గురించి సమాచారం అందడంతో ఈ కవరేజ్కి వెళ్లిన మీడియా ప్రతినిధులను చూసి మెల్లమెల్ల ఎక్కడ వారు అక్కడ జారుకున్నారు. ఈ కార్యాలయంలో పార్టీలో పాల్గొన్న అధికారులను ప్రశ్నించగా కొంతమంది మీడియా ప్రతినిధులతో దురుసుగా సమాధానాలు చెప్పారు. మంచి పార్టీలో అడవి జంతువుల మాంసం ఉపయోగిస్తున్నట్లు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ పార్టీ గురించి అటవీ శాఖ అధికారిని సంప్రదించగా తమ దృష్టికి ఎలాంటి జిల్లు పార్టీ గురించి సమాచారం లేదని స్పందించినట్లు తెలుస్తుంది. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ ఏకంగా జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలోనే ఇలా దసరా పండుగ పేరు చెప్పి మందు పార్టీ చేసుకోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం మీద ఈ ఘటనతో ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. యామిని, రైట్, థ్యాంక్ యూ రాజు. నేను డిప్యూ రేంజర్ అండి. డిప్యూ రేంజర్ సార్? అవును. ఓకే. కాదు కాదు, నేను అన్యాయంగా ఏం చేయలే, ఎవ్వరికి ఇబ్బంది పెట్టలే. పూజ చేసుకుంటే కూడా తప్పేనా? ఆఫీస్ లో తాగద్దు కదా సార్? అరే, నువ్వు మంచి వాడా, తాగుతారా? అయ్యా, మేము తాగినామా? తాగలేరా? దేవుని చూడు. తాగచ్చు ఆఫీస్ లో? కాదు సార్, ఆఫీస్ లో లేదు. తాగలేదు. మీరు తాగలేదా? తాగలేదు. నేను డిప్యూ రేంజర్ సార్. డిప్యూ రేంజర్ సార్? అవును. ఓకే. కాదు కాదు, నేను అన్యాయంగా ఏం చేయలే, ఎవ్వరికి ఇబ్బంది పెట్టలే. పూజ చేసుకుంటే కూడా తప్పేనా? ఆఫీస్ లో తాగద్దు కదా సార్? అరే, నువ్వు మంచి వాడా, తాగుతారా? అయ్యా, మేము తాగినామా? తాగలేరా? దేవుని చూడు. తాగచ్చు ఆఫీస్ లో? దేవుని చూడు. కాదు సార్, ఆఫీస్ లో లేదు. తాగలేదు. మీరు తాగలేదా? తాగలేదు. నేను డిప్యూ రేంజర్ సార్. డిప్యూ రేంజర్ సార్? అవును.